దేవుని ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు కోదండరామరెడ్డి గారు. కోదండరామరెడ్డి గురించి చెప్పాలంటే దాదాపు 90% సక్సెస్ ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్, 93 సినిమాలు పైగా దర్శకత్వం వహించారు. అలానే టాలీవుడ్లో ఉన్నటువంటి అందరు సెలబ్రిటీలతో వర్క్ చేసినటువంటి క్రెడిట్ ఆయనది. ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమాలు ఎన్నో ఉంటాయి. చిరకాలం ఉండిపోయే సినిమాలు తీసినటువంటి కోదండరామరెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నా సార్? బాగున్నానయ్యా. ముందుగా ఎందుకంటే మీ గురించి చెప్తుంటే నాకు మైండ్లో అన్నీ ఒకసారి అలా వచ్చిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే మొదటి తరం హీరోల దగ్గర నుంచి మొన్నటి తరం హీరోల వరకు కూడా అందరితో కూడా సక్సెస్ఫుల్ సినిమాలు చేశారు. సక్సెస్ రేట్ అనేది దాదాపు 90+ ఉండటం అనేది అదృష్టం కింద మాట్లాడాలి. అలానే టాలెంట్ అని చెప్పుకోవాలి ప్రేక్షకులు. యా, నాకు అట్లాంటి కథలు, అట్లాంటి హీరోస్, మంచి నిర్మాతలు, అవును, నాకు టెక్నీషియన్స్ అందరూ కరెక్ట్గా దొరికారు. అదే, అందుకని సక్సెస్ తీయగలిగాను. ఎక్కడ మీరు చెప్పినట్టు నాకు జ్ఞాపకం, నటుడు అవుదామని వచ్చి డైరెక్టర్ అయ్యని చెప్పేసి మీరు చెప్పే సందర్భం గుర్తు. జుట్టేది ఉండేది చిన్న వయసు కదా. అప్పుడు నేను ఎంటర్ అయినప్పుడు కరెక్ట్గా నాకు 19 ఇయర్స్ చదువు పెద్ద చదువుకోలేదు. నా పక్కన స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ నువ్వు బాగున్నావు కదా, సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు కదా అని అంటే అదేదో చాలా ఈజీ అనుకుని నెల్లూరు నుంచి మెడ్రాస్ చాలా దగ్గర కదా, సో ట్రైన్ ఎక్కి మెడ్రాస్ వెళ్ళి అసలు ఎవరు తెలియదు, ఏమీ తెలియదు. ప్రయత్నం చేయాలంటే కనీసం ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ట్రై చేయొచ్చు, ఏమీ లేదు. ఊరికే ఆఫీసులు బోర్డులు చూసి తిరిగి వచ్చేసేవాడిని. సో అట్లా ఒక సంవత్సరం తిరిగి ఓకే ఇక వెళ్దామా, మనకు ఎవరు తెలియదు కదా, వద్దులే అనుకుని డిసైడ్ అయినప్పుడు ఒక తెలిసిన ఆయన ఓకే ఉండి, లేదు లేదు నాకు ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నారు సినిమా పరిశ్రమలో, ఆయన పరిచయం చేస్తాను అని చెప్పి అంటే సరే అని వెళ్ళాను. ఓకే, వెళ్తే పి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు ఆయన కూడా కో డైరెక్టర్గా చేసేవారు వి మధుసూదనరావు గారి దగ్గర. సో ఆయన దగ్గర తీసుకెళ్తే ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నారు. హీరోగా చేద్దాం అనుకుంటున్నారు సార్ అన్నారు. నీ బంధుని నీకు ఎవరిస్తారు హీరోగాను, అయ్యే నేమ్ పెట్టుకో, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తావా అన్నారు. చేస్తాను సార్ అన్న, అంటే సినిమా పిచ్చ, అవును, ఏదో ఒకటి సినిమా, ఏదో ఒకటి సినిమాల్లో చేయాలి, హీరో అనే కాదు ఏదో ఒకటి చేయాలంటే అట్లాగే. ఆ తర్వాత ఆయన ద్వారా వి మధుసూదనరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఒక 10 సంవత్సరాలు దాదాపు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఆయన దగ్గర. నా లక్ ఏంటంటే ఫస్ట్ సినిమా నేను అప్రెంటిస్గా చేస్తున్నప్పుడు ఆ సినిమాకి కో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. ఓకే, రాఘవేంద్రరావు గారు నేను కలిసి, అంటే నేను అసిస్టెంట్ నాకేం తెలీదు, ఆయనే చూసుకునేవారు. సో అట్లా ఒకటి రెండు సినిమాలు మే ఇద్దరం మధుసూదనరావు గారి దగ్గర చేసాం. ఆ తర్వాత ఆయన ఒక 4 ఇయర్స్ తర్వాత ఆయన డైరెక్టర్ అయితే ఇక అక్కడ ఇక్కడ చేస్తూ ఉండేవాడిని ఇద్దరి దగ్గర. సో అట్లా 10 సంవత్సరాలు చేసి తర్వాత డైరెక్టర్ అయ్యా. రాఘవేంద్ర గారి సినిమాలు అప్పటికి రామారావు గారితో చేయడం స్టార్ట్ చేశారు కదా మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర చేశారు. సో రామారావు గారిని మీ దర్శకత్వ పరివేక్షణలో చేయటం యాక్చువల్గా ఒక రోజు రామారావు గారితో పరిచయం. అవును, ఒకరోజు ఏం జరిగిందంటే సింహబలుడు సినిమాకి, చాలా పెద్ద సినిమా, ఒక్కొక్క అసిస్టెంట్ డైరెక్టర్కి ఒక్కొక్క ఇది అప్పచెప్పేశారు. నాకేం అప్పచెప్పారంటే ఎన్టీ రామారావు గారికి ప్రోగ్రాం చెప్పటం, ఆయనకి డ్రెస్సులు చెప్పటం, ఆయన వెళ్ళి తీసుకురావటం, ఆయనకి డైలాగ్ చెప్పటం, ఇంతవరకే, వేరే ఏమి చూడద్దు నువ్వు. అట్లాగే గురువు గారని నేను ఆయనకి ప్రోగ్రాం చెప్పటం పొద్దున్నే 8 గంటలకు సార్ రేపు పలానా డ్రెస్ అది ఇది అని చెప్పి, ఓకే దర్శనాలు రెండు అని పొద్దున్నే వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఈ డ్రెస్ అది ఏం సీన్ తీస్తున్నారు ఈరోజు అంటే ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకి చెప్పేవాడిని, చెప్తే ఓకే పదండి అని ఆయన నాతో పాటు. ఫస్ట్ పరిచయం సార్ అది? ఫస్ట్ పరిచయం, అంతకుముందు అసలు పరిచయం లేదు నాకు. ఓకే, నాతో పాటు కలిసి వచ్చేవారు, షూటింగ్ అయిపోయిన తర్వాత ప్యాకప్ సార్ అని చెప్పి చెప్పేవాడిని, వెళ్ళిపోయేవారు. ఓకే, ఇట్లా బాగా క్లోజ్గా ఉండేవారు నాతో. ఒకసారి ఏమైందంటే ఈ గోపాలరావు గారు వీళ్ళు ఒక
ఒక 2 డేస్ 3 డేస్ రావు గోపాలరావు గారును అల్లరావు లంగే గారు వాళ్ళ సీన్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఏదో వేరే షూటింగ్కి వెళ్ళిపోవాలి. మేము మైసూర్లో షూటింగ్ చేస్తున్నాం. వెళ్ళిపోవాల్సి వస్తే రాఘవేంద్రరావు గారు పిలిచి ఏమన్నారంటే, నువ్వు రేపు రామారావు గారు వాణిశ్రీ సీన్స్ నువ్వు తీస్తున్నావు, నేను గోపాలరావు గారు వాళ్ళ సీన్స్ నేను తీస్తాను, రావు గోపాలరావు వాళ్ళ సీన్స్ అన్న. ఏంటి సార్ జోక్ అని, నేను ఏంటి రామారావు గారు వెళ్ళి ఆయన్ని డైరెక్ట్ చేయటం ఏంటి సార్, అసలు క్వశ్చనే లేదు, నేను చేయనన్నా. ఏ ఎందుకు చేయమన్నారు, ఆయన చూస్తేనే భయం సార్, నేను ఆయనకి ఎట్లా యాక్షన్ చెప్పేది, ఆయనకి వదిలేండి సార్ అన్నాను. అదేం లేదు, వెళ్ళి చేస్తున్నాను వెళ్తున్నావు అంతే అన్నారు. ఖచ్చితంగా చెప్పేశారు ఇక. సరే అట్లాగే అని పొద్దున్నే 4 గంటలకు లేచి 5 గంటలకి లొకేషన్కి వెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నాను. ఆయన పెద్ద ఆయన డ్రెస్ గీసేసుకుని అంటే అన్నీ చెప్పేసి వచ్చేసాను. ఓకే, సో వేసుకుని పొద్దున్నే 7 o'clock అంటే 7 o'clock టైమింగ్, 1 minute అటు ఇటు ఉండదు ఇక్కడ. బా 7 అంటే షార్ప్ 7కి అక్కడ ఉంటారు. వచ్చేసారు. వచ్చిన తర్వాత వాణిశ్రీ గారు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఏం బ్రదర్ ఏమి ఏం సీన్ ఈరోజు అని అడిగారు. అంటే ఇది సార్ సీన్ ఇట్లా ఉంది, దీని ముందు సీన్ ఇది, తర్వాత సీన్ ఇది, ఇది అని చెప్పిన తర్వాత ఓకే దట్స్ ఆల్ రైట్ డైరెక్టర్ గారు ఎక్కడ అన్నారు. డైరెక్టర్ గారు ఇంకొక వేరే యూనిట్ చేస్తున్నారు సార్ అంటే, మరి ఇక్కడెవరు నన్ను చేయమన్నారు సార్ అన్న. ఓకే దట్స్ ఆల్ రైట్ కమ్ ఆన్. గ్రేట్ గ్రేట్ పర్సన్. అసలు నువ్వు నా సినిమా నేను నన్ను డైరెక్ట్ చేయటం ఏంటి అనాలి అసలు ఆయన ఆయనున్న ఆ రోజు స్ట్రెచర్కి అవును స్టార్డమ్కి. నేను చెప్పగానే ఓకే దట్స్ ఆల్ రైట్ కమాన్ ఏం చేయాలి మేము, ఎక్కడ షాట్ ఎక్కడ చెప్పండి అన్నారు. కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి నాకు. అబ్బా నిజంగా అంత గ్రేట్, అసలు ఆయన చూస్తేనే అసలు మనకి ఎట్లా ఉంటుంది, అంతే కదా కాళ్ళ మీద పడతాం కదా ఎప్పుడు. అవును అలాంటి మనిషి చెప్పండి ఏం చేయాలి చెప్పండి అనేసరికి, సార్ ఇది సార్ సీన్ ఇది ఇట్లా ఇట్లా నేను ఇక్కడ కెమెరా పెట్టుకుంటాను మీరు ఇట్లా మూమెంట్. ఓకే రైట్ రైట్ కమాన్. మొత్తం టెన్షన్ అంతా తీరిపోయింది ఇక. 2 డేస్ ఆయన సీన్స్ అన్ని నేను తీశాను, వాళ్ళిద్దరు సీన్స్. ఓకే ఇక అప్పటి నుంచి అంటే అది అంతకుముందు కూడా బాగా క్లోజ్గానే ఉండేవారు, ఇక అప్పటి నుంచి ఇక ఓకే బాగా దగ్గరగా ఉండేవారు. ఆ తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత నాకు 3 సార్లు ఛాన్స్ ఇచ్చారు ఆయన. ఒకసారి ఆల్మోస్ట్ సబ్జెక్ట్ ఓకే అనుకుని అదేదో తమిళ సినిమా చూడమన్నారు, చూశాను. చూసి తర్వాత వెళ్ళి కలిశాను. కలిసి ఏం బ్రదర్ ఎట్లా ఉంది, బాగుంది సార్ కానీ కొంచెం చేంజెస్ చేసుకోవాలి, అప్పుడే పాలిటిక్స్లోకి ఎంటర్ కాబోతున్నారు అంటే మీకు ఎంత టైం కావాలని అడిగారు. నాకు ఒక 2 మంత్స్ అన్న టైం కావాలి సార్ అని అడిగారు. ఓ 2 మంత్స్, 2 మంత్స్లో అయిపోవాలి సినిమా అన్నట్టుగా అన్నారు. అంటే సరే చూస్తాను సార్ అన్నాను. అది ఎందుకో అట్లా లేట్ అయిపోయింది. తర్వాత మన దేశం అట్లాంటిది ఏదో లాస్ట్ సినిమా అదొకటి అప్పుడు కూడా కబుర్ చేశారు. కబుర్ చేస్తే నేను క్రాంతి కుమార్ గారి సినిమా ఏదో కమిట్ అయి ఉన్నాను అందుకని అది కుదరలేదు. ఓకే, సో ఒకసారి నేను ఆయనతో అన్నాను. తర్వాత ఆయన సొంత సినిమాలు చేసినప్పుడు, సార్ నేను అందరి హీరోలతో చేశాను సార్, మీ ఒక్కరితో చేయలేదు, అది నాకు చాలా బాధగా ఉంది సార్ అన్నాను. మీరు ఎందుకు బ్రదర్ బాధపడతారు, మీలాంటి యంగ్స్టర్స్ దగ్గర చేయలేదని మేము వర్రీ అవుతున్నాం అన్నారు. సో అంత గ్రేట్ పర్సన్ ఆయన. ఎస్ ఎస్, ఆయన ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. అదే అసలు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, నాకు కబుర్ చేశారు సినిమా చేయాలి రామకృష్ణ సినీ స్టూడియోస్ బాలయ్య హీరో అని. అట్లాగే ఆయన వెళ్తే అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు మంత్రులు అందరి కింద ఉంటే నేను వచ్చానని చెప్పగానే ఫస్ట్ రమ్మనండి పైకి అని నేను వెళ్ళగానే తలుపు తీసుకుని లోపలికి వెళ్ళగానే నమస్కారం పెట్టాను. లేచి రండి డైరెక్టర్ గారు, టెక్నీషియన్కి ఇచ్చే విలువ విలువ మర్చిపోలేము, అది జీవితంలో మర్చిపోలేము. మీరు బాలయ్య బాబు గారితో ఎట్లా వర్కౌట్ అయింది సినిమా, ఎందుకంటే అప్పటికే మీరు సంజయ్ సినిమా హిట్ కదా, సంజయ్ సినిమా హిట్, దాని తర్వాత కిరాయి రోడీలు, అభిలాష, అవును ఖైదీ కూడా అయింది 86 కదా, 86 అనుసూయమ్మ గారు, అవును. సో అప్పుడు కబుర్ చేస్తే వెళ్ళాను, మంచి సబ్జెక్ట్ ఏదైనా చూడండి బ్రదర్, బాలయ్యతో సినిమా చేద్దాం మనం సొంత సినిమా
అన్నారు. అప్పుడు సబ్జెక్టులు వేట మొదలుపెట్టి చాలా సిన్సియర్గా, అందులో పెద్ద ఆయన సీఎం అని చెప్పి. ఆయన సీఎం 86 అనేది బాలబాబు గారి కెరీర్లో మైల్ స్టోన్ హీర్ లాగా చెప్తారు. ఎందుకంటే 6 బ్లాక్ బాక్సర్స్ ఉన్నాయి కదా, వరుస 6 సినిమాలు 100 డేస్ ఆడిన సినిమాలు ఉన్నాయి కదా, అవును, దాంట్లో ఒకటే అనుసూయం గారాలుడు. అనుసూయం గారాలుడు. సో సబ్జెక్టు ఓకే అయింది, అంటే మాకు ఓకే అనుకుని ఆయన పెద్ద ఆయనకి చెప్పడానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వెళ్ళి ఏం బ్రదర్ ఏం సబ్జెక్ట్ అన్నారు. ఇది సార్ లైన్ అన్నాను. ఓ ఆ విలన్ క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారంటే సత్యనారాయణ. ఓ సత్యనారాయణ వెరీ గుడ్ అనే కానివ్వండి ప్రొసీడ్ అంతే అంతే. 10 నిమిషాలు ఓకే చేసేసారు. ఇక షూటింగ్ మొదలు పెట్టేసాము. మొదలు పెట్టేసి హరి చూసుకున్నాడు, హరికృష్ణ గారు. మొదలు పెట్టేసిన తర్వాత ఒక పెద్ద పెద్ద సెట్లో ఎన్ని వేసేవండి, వేస్తే అసలు ఎవరు ఏం మాట్లాడేవాడు కాదు హరికృష్ణ కూడా. ఏంటి అన్న మీకేం పర్వాలేదని ఫుల్ ఫ్రీడమ్ అయితే ఫుల్ ఫ్రీడమ్. ఆ వేసినప్పుడు ఆయన పెద్ద ఆయన వస్తా అన్నారు చూడడానికి అంటే అట్లాగే తప్పకుండా అని చెప్పి లొకేషన్కి వచ్చారా. లొకేషన్కి వచ్చి కాసేపు కూర్చుని కాఫీ తాగి సంతోషం వేసింది. అసలు ఆయన ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు, ఎన్ని సినిమాలు హీరో, ఆయన వయసు అంత లేదు మా ఇది. ఆయన వచ్చి కూర్చుని ఆయన ప్రొడ్యూసర్గా మేము సినిమా చేయడం అనేది నిజంగా ఎప్పుడో చేసుకున్న పుణ్యం అంతే. దానికి 86లో దానికంటే ముందు 6 సినిమాలు సిల్వర్ జూబ్లీ చేసుకున్న సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణ గారి హ్యాట్రిక్ సినిమా, అనసీమ గారాలుడు. అనసీమ గారాలుడు ప్రెషర్ ఏమన్నా తీసుకునేవాళ్ళు అసలు సినిమా సినిమాకి, ఆ సినిమా చేయటం అక్కడ నుంచి మళ్ళీ ఇటు రావటం? నేనా మీరు షిఫ్టింగ్లు ఇవన్నీ అట్లా ప్రెషర్ ఏమి ఉండేది కాదు. సబ్జెక్ట్ ఓకే అయిపోయిన తర్వాత ఇంకా ఎందుకంటే నాకు రైటర్స్ కొంచెం దగ్గరుండేవాళ్ళు, దగ్గరుండి సపోర్టివ్గా ఉండేవాళ్ళు, అందుకని నాకు పెద్ద వరి ఏం లేదు. 10 రోజులు 30 రోజులు షూటింగ్ ఉండేది నాకు కూడా ఓకే ఇవ్వాలనుకున్నట్టుగానే. ఓకే సో 30 రోజులు షూటింగ్ చేసేవాడిని బాలయ్యతోటి, చిరంజీవి వీళ్ళతోటి కూడా, నాగార్జున వీళ్ళతోటి, కృష్ణ గారితో చేశాను, మళ్ళీ తెలుసు కదా నాగేశ్వరరావు గారితో చేశాను. అందరితో చేశారు మీరు. ఈ అనుసీమ గారు అల్లుడికి వచ్చేసరికి అప్పటికి శారద గారు, రావగోపాలరావు గారు, జగ్గయ్య గారు, జగ్గయ్య గారి క్యారెక్టర్ విచిత్రమైన క్యారెక్టర్ అక్కడ దాంట్లో, అవును, పెళ్ళంచాడు మొగుడు క్యారెక్టర్, అవును, అతను ఆటపడే అల్లుడి క్యారెక్టర్ బాలయ్య బాబు గారు. బాలయ్య బాబు బ్రహ్మాండంగా అసలు ఫస్ట్ డేనే నాకు ప్రింట్ తీసుకెళ్ళి మా కోడైరెక్టర్ చలసన్ రామారావు అని ఉండేవాడు, నెల్లూరులో దిగి షో అయిపోగానే ఫస్ట్ ఫోన్ చేశాడు, సార్ సూపర్ హిట్ సార్ సినిమా అని. సూపర్ హిట్, ఓకే వెరీ గుడ్ అనుకున్నాను. వెంటనే హరికృష్ణ ఫోన్ చేశాడు, అప్పుడు మెడ్రాస్లో ఉండేవాళ్ళం కదా. అవును. సో హరికృష్ణ ఫోన్ చేసి అన్న పెద్ద హిట్ అన్న సినిమా అని చెప్పి చెప్తే చాలా సంతోషం వేసింది. పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా అంటే వెరీ గుడ్ బ్రదర్ బ్రహ్మాండం, అనదర్ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ అని చెప్పి చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు మనకి అనుసీమ గారి లొకేషన్ చూసుకుంటే వాళ్ళ నాన్నగారితో పనిచేసిన ఆర్టిస్టులు అందరూ లొకేషన్లో ఉన్నారు. శారద గారి దగ్గర నుంచి జగ్గయ్య గారు, రావుగోపాలరావు గారు, అందరూ, సత్యనారాయణ గారు అందరూ. బాలబాబు గారు ఎలా ఉండేవారు, బాలకృష్ణ గారు లొకేషన్లో ఎలా ఉండేవారు? చాలా సరదాగా ఉంటాయండి అసలు. అంటే ఆ పెంపకం అట్లాంటిది. నేను ఒక ఎన్టీ రామారావు గారు కొడుకుని, నేను చిన్నప్పటి నుంచి గోల్డ్ స్పూన్తో తిన్న మనిషిని, నేను చాలా స్ట్రిక్ట్గా ఉండాలి ఒక హీరో అని ఈ సినిమాలో అసలు ఎప్పుడు ఉండదండి. ఇప్పుడు కూడా ఉండదు అది, ఎప్పుడు ఉండదు. బాగే రాగానే అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, సొంత సినిమా అయితే టీ దగ్గర కాఫీ దగ్గర భోజనాలు చేశారు ఇట్లా ఉంటూ చాలా సరదాగా ఉండేవాడండి అసలు. చాలా అసలు ఎంత కలుపుగోలుగా ఉంటాడో తెలియదు అసలు. ఓకే అందరితో కలిసిపోయి నేను ఒక ఈ సినిమాకి ప్రొడ్యూసర్ని, ఎన్టీ రామారావు గారి అబ్బాయిని, ఒక చీఫ్ మినిస్టర్ కొడుకుని, ఏం లేదు మామూలు హీరోలాగా, అప్పుడే కొత్తగా వచ్చిన హీరోలాగా, కొన్ని 2 సినిమాలు చేసిన హీరోలాగా అంతే తప్ప అసలు ఏ విధమైనటువంటి మా తందరితో పాటు కూర్చుని భోజనం చేసేవాడు అసలు ఏ విధమైన ఒక ఒక గర్వం కానీ ఒక ఇది కానీ అసలు బాలయ్యలో ఇప్పటికీ లేదండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాడు, నేను మెసేజ్ పెడతాను హ్యాపీ బర్త్డే అని కానీ ఎప్పుడన్నా తను ఫోన్ చేసి మా ఇంట్లో ప్రతి ఒక్కరి పేరు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరిని
అడిగానని చెప్పమంటాడు. ఓ గ్రేట్, అంత గొప్ప వ్యక్తి. యా, అందుకే ఇంతకాలం బ్రహ్మాండంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఈ భార్గవ రాముడు తర్వాత చూసుకుంటే వచ్చిన సినిమాలు నారీనారి నరుము మురారి, అది బెంచ్ మార్క్ సినిమా బాలకృష్ణ బాబుకి, 50వ సినిమా. అవునా, అప్పటికే ఒక స్టార్డమ్ వచ్చి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన బాలకృష్ణ గారిని సాఫ్ట్ టైటిల్తో ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నిల్చోబెట్టి ఫైట్ కూడా లేకోకుండా, ఒక్క ఫైట్ లేకుండా, అసలు ఏ ధైర్యంతో మీరు బాలకృష్ణ గారితో ఆ సినిమా చేశారు? అది మీ ధైర్యమా, బాలకృష్ణ గారు ఓకే చేశారా? అంతకుముందు బాలకృష్ణ గారు ఓకే చేశారు. అంతకుముందు నేనే చాలా సినిమాలు ఫైటింగ్ సినిమాలు, రక్తాభిషేకం అని అదే నీదేని, అసలు వేరే ఫైటింగ్లు అవి పెట్టి మొత్తం యాక్షన్ ఫిల్మ్స్ చేశాను. ఇది కామెడీ, ఇద్దరు హీరోయిన్లు, అత్త సత్యనారాయణ గారు, వీళ్ళని పెట్టుకుని సరదాగా చేద్దాము, మంచి సాంగ్స్ పెడదాము అని చెప్పి సాంగ్స్ మీద మాత్రం బాగా కూర్చుని బాగా తయారు చేయించుకున్నాం. బాలే ఇట్లా ఏం పర్వాలేదు కానివ్వండి, మీకు మీకు ధైర్యం ఉంది కదా, ఓకే కానివ్వండి, ఒక్క ఫైట్ కూడా లేదు బాలయ్య, ఏం పర్వాలేదు కానివ్వండి అని. సో ఒక్క ఫైట్ కూడా లేకోకుండా మొత్తం సరదాగా అట్లా కూర్చుంటే మైమర్చిపోతాం. అసలు సినిమా చూస్తా అంటే నవ్వులు నవ్వులు నవ్వులు, మంచి సాంగ్స్, ప్రెజెంట్ సినిమా, ఆఖరికి క్లైమాక్స్ కూడా కామెడీగానే ఫినిష్ చేసాం. గమ్మత్తైన క్లైమాక్స్. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇద్దరిని ఎవరు ఎవరిని చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదని, ఆ సమస్య తీర్చడం కోసమే నేను సృష్టించాను బాబు, నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చావు, అందుకే గమ్మత్తైన క్లైమాక్స్ అని చెప్పి అంటూ నిజంగా చాలా అసలు చాలా వెరైటీగా అనిపించింది, పెద్ద హిట్ అయింది. దాని తర్వాత వచ్చిన సినిమాలు కూడా మీ కాంబినేషన్లో మామూలు సినిమాలు కదా, బలే దొంగ గాను, తర్వాత బొబ్బిలి సింహం కానివ్వండి, ఇట్లాంటి సినిమాలన్నీ చాలా మంచి సినిమాలు. అసలు బొబ్బిలి సింహం సినిమా అయితే కథ ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడు నాకు, చెప్పినప్పుడు నాకు నచ్చల, మామూలు ఫ్లాట్గా చెప్పాడు. నేను ప్రొడ్యూసర్ గారికి చెప్పాను నాకు పెద్ద నచ్చలేదు సార్ సబ్జెక్ట్ అని. ఆల్రెడీ బాలయ్య వాళ్ళకి నచ్చేసి ఉంది, ఓకే నచ్చి బాలయ్యే ఈ సినిమా కోదండరామిరెడ్డే చెయ్యాలి అని చెప్పి నా దగ్గరికి ప్రొడ్యూసర్ని పంపించారు. సో వెళ్ళాను, బాలయ్యతో మాట్లాడాను, చాలా మంచి సబ్జెక్ట్ గురువు గారు, మీరు చేస్తే బాగుంటుందని తప్పకుండా చేద్దాం అనుకుని సరే అని వెళ్ళాను. అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తే ఇది చాలా బాగుందన్నారు, ఏముందబ్బా దీంట్లో అని నాకు పెద్ద నచ్చల. నేను చెప్పాను ప్రొడ్యూసర్ గారికి, నాకు పెద్ద నచ్చలేదండి, ఎందుకను ఒక పని చేద్దామండి, రేపు విజేంద్ర ప్రసాద్ గారితో చెప్పిస్తాను, విజేంద్ర ప్రసాద్ గారు రైటర్ దగ్గర కథ అంటే చెప్పించండి సార్ అన్న. విజేంద్ర ప్రసాద్ గారు మామూలు పొద్దున్నే 7 o'clock వచ్చి కథ మొదలుపెట్టి ఫినిష్ చేశారండి, తెలియకుండా కన్నీళ్ళు కారుతా ఉన్నాయి నాకు. ఓహో, వెంటనే చెప్పేశాను సార్, నిన్న ఆ అబ్బాయి చెప్పడం సరిగ్గా లేదు, నేను వినడం సరిగ్గా లేదు, ఏదో మొత్తానికి సూపర్ సినిమా అండి ఇది, నేను చేస్తున్నాను అని చెప్పేశాను. బాలయ్య ఎట్లా ఉంటాడంటే అండి, సెట్లో ఒక పెద్ద హీరోని, ఒక పెద్ద మాస్ హీరోని, నాకు ఇంత బిజినెస్ ఉంది, వీళ్ళతో నేను క్లోజ్గా ఉండకూడదు, క్లోజ్గా ఉంటే కొంచెం చీప్ అయిపోతానేమో, ఇట్లాంటి ఇవి ఆలోచనలు మనసులో అసలు రావండి అతనికి. ఎప్పుడు రావడం రావడం, అసలు సరదాగా నవ్వుతూ రావడం, అందరినీ పలకరించడం, సరదాగా అందరితో కలిసి ఇది చేయటం, సీన్ ఏంటి అని అడగటం, సీను తీసుకుని చూసుకోవటం, అసలు కలిసి ఎన్నిసార్లు భోంచేసాము మేము. అసలు ఒకసారి ఏదో షూటింగ్కి వెళ్ళాం, ఏదో అరకు వెళ్తే నాన్నగారు పొద్దున్నే చపాతీ చికెన్ తినేవారు కదా, మనం కూడా తిందాం 4 రోజులు అని పొద్దున్నే 4 గంటలకి చికెన్ చపాతి ఇట్లాంటి. అంటే ఆయనకి పెద్ద ఆయన అంటే చాలా గౌరవం, చాలా ఇష్టం అని చెప్పి అట్లా. అంటే నన్ను పిలవాల్సిన అవసరం లేదు, అవును ఆయన ఆర్డర్ చేసుకుని తినేసేయచ్చు, 4 గంటలకి వాళ్ళ నాన్నగారు తినే భోజనం తను ఆర్డర్ చేసి తినేయచ్చు, కానీ కాదు డైరెక్టర్ కూడా ఉండాలి అని చెప్పి పొద్దున్నే నన్ను కూడా రమ్మని
ఇద్దరం కలిసి పనిచేసేవాళ్ళు. బొబ్బిలి సింహం షూటింగ్ జరుగుతున్నప్పుడు బాగా ఎండలు రాజమండ్రిలో, అప్పుడు ఇవన్నీ వ్యాన్లు గీళ్ళు ఉండేవి కదా, క్యారవాన్లు ఏం లేవు కదా, క్యారవాన్లు గీరే వాళ్ళు ఉండేవి కాదు కదా. సో ఒక చెట్టు కింద ఇద్దరం పక్క పక్కనే చాపలు వేసుకుని మధ్యాహ్నం ఒక 1 అవరే మాకు ఇది ఉంటుంది కదా గ్యాప్. అవును. సో ఆ గ్యాప్లో పక్క పక్కనే పడుకుని అసలు ఎంత మర్యాదగా చూసేవాడు ఏంటండి మనిషి, ఎంత గౌరవం అంటే ఎన్టీ రామారావు గారు ఎట్లా ఒక డైరెక్టర్ని ఎంత బాగా గౌరవించేవాళ్ళు అంతకంటే డబల్గా గౌరవిస్తాడండి. ఓకే. అంటే అక్కడ అక్కడి నుంచి వచ్చిన ఇది ఎంత మర్యాద అంటే అంత మర్యాద. టెక్నీషియన్స్ అన్నా కూడా, కో ఆర్టిస్ట్ అన్నా కూడా, ప్రొడ్యూసర్స్ అన్నా కూడా, సినిమా బాగా రావాలి, తర్వాత నేను ఈ షాట్ చేయను, ఆ షాట్ చేయను, ఇట్లాంటివి అసలు ఉండనే ఉండవండి. నో డూప్లు, డూప్లు వాడేవాళ్ళు, డూప్లు గీపులు అన్నీ అసలు చేయగలిగితే ఆ దూప అంత పైన నుంచి దూకేద్దామని అనుకున్నాడంటే నేనే చేస్తానంటాడు. వద్దు బాబు నువ్వు అసలు డూపుని పెట్టి చేద్దామంటే కుదరదు అంటాడు. చాలా రిస్కులు చేస్తాడు. బ్రహ్మాండ అసలు సినిమా అంటే పిచ్చ బాలయ్యకి, విపరీతమైన పిచ్చ. ఆ గౌరవం పెద్ద ఆయన దగ్గర నుంచి వచ్చింది, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చింది. నిప్పురావు అనే సినిమా, నిప్పురావు యా మీ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన పెద్ద మాస్ సినిమా అని చెప్పుకోవచ్చు. బాలయ్యబాబు గెటప్ కానీ, మెడలో స్కార్ఫ్స్ వేసుకొని, బీడ్ పెట్టుకొని, ఫస్ట్ ఆఫ్ అసలు ఇంగ్లీష్ ఫిల్మ్ లాగా ఉంటుందండి. ఇంగ్లీష్ ఫిల్మే అసలు బయటకు వచ్చి జనం అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట, ఏంటి అసలు ఇది ఇంగ్లీష్ ఫిల్మ్ లాగా ఉంది అని. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం కథ అది ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం అట్లా మేము అనుకున్నంత రేంజ్లో ఆడలేదు కానీ, బట్ ఏమి టైటిల్ అండి, ఏమి కష్టపడ్డాడు బాలయ్య. ఒక్కొక్క ఫైట్ సీను, ఒక్కొక్క చేజు, 60 డేస్, 50 డేస్, 70 డేస్ క్యారెక్టర్ కోసం, క్యారెక్టర్ కోసం. ఓకే. అసలు ఒకసారి దాంట్లో నిరాహార దీక్ష చేయాలి, వర్కర్గా చేస్తుంటాడు కదా బొగ్గు గనుల్లో. దానికోసం బాలయ్య ఒక 1 వీక్ అసలు టోటల్గా ఫుడ్ మానేసాడు. ఓ. ఫుడ్ మానేసి ఏదైనా లైట్గా జ్యూసులు మాత్రం తాగేవాడు 1 వీక్. ఓ. అసలు ఎవరు చేస్తారు చెప్పండి అట్లా. అంటే నిరాహార దీక్ష చేసిన వ్యక్తి నిజంగా ఎలా ఉంటాడో అలా ఉండడానికి ట్రై, అలా ఉండాలి అంతే. ఇవన్నీ పీక్కుపోయి కొంచెం కళ్ళు లోపలికి వెళ్ళి అట్లా కనిపించాలి నేనని చెప్పి మేము బతిలో అన్నా కూడా అసలు లేదు లేదు ఈ 1 వీక్ నేను అసలు ఏం ముట్టుకోనని చెప్పి అట్లా. గ్రేట్ డెడికేషన్ అండి చాలా కోసం, చాలా చాలా చాలా. ఓకే. అందుకే కదా నేనే చెప్పే బాలయ్యకి, ఇప్పుడు ఏ పబ్కి వెళ్ళినా ఏ క్లబ్కి వెళ్ళినా అంతా అయిపోయిన తర్వాత 11 o'clock 11:30 టల్కో జై బాలయ్య అనుకోకుండా వాళ్ళు ఎవరో కూడా తెలీదు, యూత్ మొత్తం పిల్లలు 18 ఏళ్ళు 20 25 ఏళ్ళు 30 ఏళ్ళలోపు వాళ్ళు జై బాలయ్య అని కోరస్గా ప్రతి వాళ్ళు అనుకోకుండా ఆ రోజు కంప్లీట్ అవ్వదు అది, ఆ డే ఆ నైట్. గ్రేట్. అంతా పాటలు వింటారు, ఎంజాయ్ చేస్తారు, డ్యాన్సులు చేస్తారు, అన్నీ చేస్తారు. ఫైనల్గా ఫినిషింగ్కి వచ్చింది అన్నప్పుడు జై బాలయ్య అని అందరూ ఆ పదం అనేది ఒక ఎమోషన్ అయిపోయింది. ఎమోషన్ యా, అది నిజంగా గొప్ప విషయం కదా. దాదాపు తాతమ్మకల సినిమా రిలీజ్ అయ్యి 74 రిలీజ్ అయింది, 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది సందర్భంలో బాలయ్య గారికి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ బెస్ట్ విషెస్. 50 సంవత్సరాలు హీరోగా ఉండడం అనేది ఎవరికి సాధ్యం కాలేదు. అంటే హీరోగా మొదలయ్యి తర్వాత క్యారెక్టర్స్ అట్లా చేసి ఉండొచ్చు, 50 సంవత్సరాలు సినిమా పరిశ్రమలో ఉండొచ్చు, కానీ హీరోగా 50 సంవత్సరాలు కంటిన్యూ అవ్వటం చాలా గొప్ప విషయం. అది ఒక బాలయ్యకే చెల్లింది. ఇంకా నాకు తెలిసి భగవంతుడు ఆయనకి ఆయుష్ ఇచ్చి ఇంకొక 50 సంవత్సరాలు హీరోగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఒకటి చెప్తుంటారండి, మీ ఇలాంటి పెద్దవాళ్ళు, అక్కడ ఒక వటవృక్షం ఉంది, నందమూరి తారక రామారావు గారు అనే వటవృక్షం ఉంది, ఆ వృక్షం నీళ్ళలో ఉండి కూడా తన ఒక వృక్షంలా ఎదగడం అనేది మామూలు విషయం కాదని చెప్పి చెప్తుంటారు. మామూలు విషయం కాదు, ఎందుకంటే ఆయన ఇమేజ్ని మ్యాచ్ చేయాలని చెప్పేసి కంపారిజన్లు వస్తుంటాయి. అవును.
మీకు మీకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళ సినిమా చేస్తున్నప్పుడు? ఏమి లేదు. ఇలాంటివి మనం చేసుకోవాలి, ఫ్యాన్స్ ఇలా ఉంటారు ఫ్యాన్స్ కోసం అని అస్సలు ఎప్పుడు ఏముండేది కాదు. అట్లాంటిది అసలు ఎప్పుడు మీరు సినిమాలు తీసినవి మొత్తం కూడా జనాల్లో ఎక్కువ ఉంటాయి. జనాల మధ్యలో సీన్లు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఫ్యాన్స్ రావటం, ఫ్యాన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ బాలయ్యబాబు గారు. అవును అవును, కల్ట్ ఫ్యాన్లు ఎక్కువ. అవును, విపరీతం. ఇప్పుడు యూత్ ఆశ్చర్యం ఏంటంటే యూత్ విపరీతంగా నచ్చుతున్నారు బాలయ్య. ఓకే, బాలయ్య సినిమా అంటే యూత్ విపరీతంగా జై బాలయ్య జై బాలయ్య అని. ఓకే, చాలా గొప్ప విషయం అది మాత్రం. ఓకే, చాలా చాలా గొప్ప విషయం. ఆయన మీరు చేసిన ఇంకొక సినిమా ఉంది బాలకృష్ణ గారితో, ధర్మక్షేత్రం అనే సినిమా. అవును, అంతకు ముందు చేసిన సినిమాలు అన్నిటి కూడా భిన్నమైన సినిమా, భిన్నంగా కనపడుతుంది. అవును అవును, ఆ క్యారెక్టర్ కోసం మీరేమన్నా? అదే, దాంట్లో ఏంటంటే కొంచెం దివ్యభారతి హీరోయిన్, దివ్యభారతి హీరో మరీ కొంచెం ఇదిగా కాకోకుండా కొంచెం సన్నగా కనిపిస్తే బాగుంటుంది అని చెబితే బాలయ్య కరెక్ట్గా షూటింగ్ టైంకి 11 కేజీలు తగ్గి షూటింగ్కి వచ్చాడు. బా, కానీ ఆ చామ్ తగ్గలేదు, ఫేస్లో చామ్ తగ్గలేదు, కానీ 11 కేజీస్ తగ్గి షూటింగ్కి వస్తే నిజంగా చాలా గొప్ప విషయం అనిపించింది. సో అట్లాంటివన్నీ అసలు బ్రహ్మాండంగా చేస్తాడనమాట. ఇక అసలు సినిమా 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 అంతే. ఓకే, ఎన్టీ రామారావు గారికిను బాలయ్యకి కంపారిజన్ అంటే, కంపారిజన్ అంటే ఆయన వేరు అసలు. ఆయన వాయిస్ కానివ్వండి, ఆయన డిక్షన్ కానివ్వండి, ఆయన ఇది కానివ్వండి, ఇది బాలయ్యకి వచ్చింది డెఫినెట్గా తండ్రి దగ్గర నుంచి. బట్ బాలయ్య తన మార్కు తను చేసుకున్నాడు, అంటే ఫాదర్ లాగే చేయాలి అనుకోకుండా తన మార్కు తను, బాలయ్య ఇట్లాగే చేస్తాడు ఇట్లా ఉండాలి ఎన్టీ రామారావు గారి లాగా చేస్తాడు అనుకుండా తన మార్కు తను చేసుకున్నాడు. ఓకే, సో అదొకటి. తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చిన గొప్ప విషయాలన్నీ బాలయ్యలో, ఒకరిని మర్యాదగా చూడటం కానివ్వండి, ఒకరిని మర్యాదగా పలకరించడం కానివ్వండి, 10 మందిలో ఉన్నా కూడా మనం కొంచెం దూరంగా ఉన్నా కూడా చూస్తే పలకరించి దగ్గరకు వచ్చి పలకరించి ఆ మర్యాద ఇవ్వటం అనేది ఆయనలోనూ ఉంది బాలయ్యలోనూ ఉంది. ఓకే, అది నిజంగా గ్రేట్నెస్ అసలు. మనిషిని గౌరవించడం అనేది. ఓకే, నేను అదే ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎక్కువ క్లోజ్గా ఉండేవాడిని. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు క్లోజ్గా అంటే అదే సబ్జెక్టులు డిస్కషన్స్ వీటికి, భోజనాల దగ్గర ఆయన పెద్ద ఆయన ఎట్లా మాకు పొద్దున్నే పిలిచేవారు భోజనాలకి, అంటే టిఫిన్కి పొద్దున్నే కైమా అట్లాంటివి ఉండేవి. ఇదేంటి సార్ పొద్దున్నే కైమా అంటే, ఇక్కడ తెలంగాణ అలవాటు కానివ్వండి అని. అట్లాగే బాలయ్య కూడా భోజనాల దగ్గర తినండి మీరు బ్రహ్మాండంగా ఉంటుంది ఇది అని గట్టిగా చెప్పి తినిపిస్తూ ఉంటాడు అనమాట. ఓకే, తను ఎప్పుడు నేను పలానా ఎన్టీ రామారావు గారి చీఫ్ మినిస్టర్గా చేసినటువంటి ఎన్టీ రామారావు గారి అబ్బాయిని అనే గర్వం అనేది ఎప్పుడూ లేదు, ఇంకా రాదు కూడా బాలయ్యకి. ఓకే, నేను బాలకృష్ణ, నేను ఒక హీరోని, నందమూరి తారక రామారావు గారి కొడుకుని అయ్యి ఉండొచ్చు కానీ నా ఇది వేరు అన్న దీంట్లోనే ఉంటాడు తప్ప ఆ పోజు కానీ ఆ గర్వం కానీ ఆ దర్పం కానీ అది ఎప్పుడు కనిపించదు అసలు. ఓకే, అది చాలా గొప్ప విషయం. ఓకే, ఇక నటన విషయంలో ఆయనది వేరు ఈయనది వేరు. ఇప్పుడు ఈ జనరేషన్కి కావాల్సినట్టుగా బాలయ్య తను మలుచుకుని ఈ డ్యాన్సులు కానివ్వండి, డైలాగు డెలివరీ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మ్యాస్ సినిమాలు కానివ్వండి, ఆయన కూడా పెద్ద ఆయన కూడా చాలా బాగా చేశారు, తను కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఒక క్యారెక్టర్ తన మార్క్ తను ఏర్పాటు చేసుకున్నాడు బాలయ్య. అంటే మీరు అప్పుడు జనాల్లో సినిమా తీసేవాళ్ళు కదా, ఫ్యాన్స్ రావటం లొకేషన్కి, ఫ్యాన్స్ ఏమన్నా మిమ్మల్ని షూటింగ్ జరుగుతున్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేయటం కానీ లేకపోతే ఇట్లాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అట్లాంటిది ఏముండదు అసలు. వచ్చేవారు కానీ జనం వచ్చేవాళ్ళు, ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు, మామూలుగా కొంచెం
బాలయ్య కొంచెం కంట్రోల్ చేసుకుంటాడు, అందరినీ సర్ది చెప్పి కొంచెం దూరంగా తనే ఆర్గనైజ్ చేస్తాడు. ఓ అవునా. సరే, అందరు మిగతా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి పెద్ద ఎప్పుడు మేము ఇబ్బంది పడలా షూటింగుల్లో. ఓకే. తను వస్తే, ఎవరన్నా ఫ్యాన్స్ గిన్స్ వస్తే వాళ్ళ కోసం ఒక అరగంట ఆపి వెళ్ళి ఫోటోలు తీసుకుని వాళ్ళతో మాట్లాడి శుభ్రంగా అవన్నీ బాగా బ్రహ్మాండంగా చేస్తుంది. మొదటి సినిమా నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 44 సంవత్సరాలు అవుతుంది 2024కి, అంతేనా? 44 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు తీయటం అనేది మామూలు విషయం కాదు. 44 సంవత్సరాలు అంటే మీకు సంవత్సరానికి ఎన్ని సినిమాలు తీశారు? మామూలుగా ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి? 15 సంవత్సరాలు బాగా బిజీగా ఉన్నాను. సంవత్సరానికి 5-6 సినిమాలు, ఒక్కొక్కరోజు 2 సినిమాలు అట్లా రిలీజ్ అయినాయి. చాలా ఉన్నాయి, 2-3 సందర్భాలు ఉన్నాయి. ఒకే రోజు నా సినిమాలే 2 సినిమాలు రిలీజ్ అయ్యి, 2 సినిమాలు హిట్లు అయ్యాయి. ఓ, అదే ఘనత బాలయ్యబాబు కూడా ఉన్నాయి కదా. బాలయ్యతో కూడా ఉన్నాయి, ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయినాయి. అవును, రేర్ అనమాట మీరు. అవును, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ చెప్పినా కూడా ఏముందండి అది కామెడీ సినిమా, మనం చేసేది ఇంకో సినిమా, పర్వాలేదు చూస్తారండి జనం అని ఒప్పించేసేవాళ్ళు. ప్రొడ్యూసర్లు ఒప్పించేవాళ్ళు. ప్రొడ్యూసర్ సరే, 2 బాగానే ఆడాయి. 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు పనిచేశారు కదా, ఆ సందర్భాల్లో మీకు కాస్త గిట్టుబాటు అయిందా? గిట్టుబాటు అంటే ఏది, ఈ రోజుల్లో మనం మాట్లాడుకున్నాం ఒక డైరెక్టర్కి పార్ట్నర్షిప్ ఇస్తున్నారంట, ఒక డైరెక్టర్కి కోట్లు అంట, ఇన్ని కోట్లు అంట అని. అట్లా ఏమీ మాకు అంత లేదు, గిట్టుబాటు అయ్యి అంత ఏమీ జరగలేదు. బట్ ఓకే, ఏదో అనుకున్నది. కొంతమంది పర్ఫెక్ట్గా ఇచ్చేవాళ్ళు, కొంతమంది దాంట్లో కూడా కొంచెం సగం కట్ చేసేసేవాళ్ళు. అయ్యో, ఏదో జరుగుతూ ఉండే అట్లా. వాటి గురించి పెద్ద పట్టించుకోలేము మేము. సినిమాలు, షూటింగ్లు, సక్సెస్లు, సినిమాని ఎంజాయ్ చేశారండి. ఎంజాయ్ చేసాం సినిమాని, సినిమా జర్నీ. డబ్బు గురించి పెద్దగా పట్టించుకోలేదు అంటే ఇన్ ద సెన్స్ కరెక్ట్గా నాకు అప్పుడు పిల్లలు, చిన్నపిల్లలు ఎవరు పెద్ద అడిగి కలెక్ట్ చేసేవాళ్ళు లేరు. సో ఓకే, బాగానే ఉన్నాం. ఓకే, భగవంతుడి దయవల్ల అందరి ఆశీస్సులతోటి. వైభవ్ కదా? వైభవ్ ప్రజెంట్ తమిళ ఇండస్ట్రీలో చేస్తున్నాడు, హీరోగా చేస్తున్నాడు. 4-5 సినిమాలు చేస్తున్నాడు, ఇప్పుడు షూటింగ్లో ఉన్నాయి. ఓకే. మా పెద్దబ్బాయి అనుకోకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు, వాడికి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఏదో ఒక ఫంక్షన్లో ఒక డైరెక్టర్ చూసి నా సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది చేయమని అడిగాడంట. నేను అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, నాకు యాక్టింగ్ రాదంటే లేదు చేయాలని చెప్పి 7 అనగాలు పడి చేయించాడు. చేపిస్తే అది పెద్దగా బాగా ఆడలేదు కానీ వీడికి మంచి పేరు వచ్చింది. సెకండ్ హాఫ్ మొత్తం తనే ఉంటాడు. విజయ్ సేతుపతి సినిమా అది. విజయ్ సేతుపతి ఇంటర్వెల్కి చనిపోతాడు. చనిపోతే అతను తనలో ఇది ఆవహించి అట్లాంటిది ఏదో క్యారెక్టరు, అది మంచి పేరు వచ్చింది. దాంతో ఇక ఆయన చాలా సినిమాల్లో క్యారెక్టర్స్, చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏం చేస్తే ఏదో సరదాగా బాగానే ఉన్నారు. వెల్ సెటిల్డ్ అనమాట ఇద్దరు కూడా. ఇద్దరు చెన్నైలోనే ఉన్నారు, బాగానే ఉన్నారు. ఓకే. ఇప్పుడు మీతో పనిచేసిన హీరోలు కానీ అందరూ టచ్లో ఉన్నారు గురుగారు? టచ్లో అంటే ఎవరి పనులలో ఉంటారు. ఇప్పుడు ఉన్న హీరోలు అందరితో మీరు పనిచేస్తారు, వర్క్ చేస్తారు కదా, అందరూ కాస్త బాగానే ఉన్నారా, ఏంటి పరిస్థితి? అంటే అంత అవసరం, నేను జనరల్గా పెద్దగా ఎప్పుడు ఫోన్ చేయను. ఒక బాలయ్యతోనే ఎక్కువ మాట్లాడుతుంటాను. బాలయ్య ఎక్కువ మాట్లాడుతుంటాడు. ఓకే. మిగతా వాళ్ళతో కూడా టచ్లో అంటే ఏదైనా ఫంక్షన్లలో వాటిల్లో కలవటం తప్ప పెద్దగా నేను ఇదిగా ఉండను. థ్యాంక్ యూ అండి కోదండరామరెడ్డి గారు. ఈరోజు బాలకృష్ణ గారి గురించి, అలానే మీ సినీ కెరియర్ గురించి, సినీ ప్రస్థానం గురించి తెలుగున ప్రేక్షకులకు పంచుకున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై బాలయ్య.